సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా చేస్తున్న పైత్యాన్ని సమాజం భరించలేకపోతుందని మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాసిరెడ్డి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నచ్చకపోతే ఆ దిశగా విమర్శించాలి కానీ కొందరు దుర్మార్గులు జగన్ కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. మహిళలే మహిళల్ని కించపరచుకుంటూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియా యుగమని మనం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మహిళల విషయంలో రాతి యుగంలో కూడా లేనటువంటి అద్వానమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బర్నింగ్ టాపిక్ అంటూ ఏదైనా ఉందంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల ముకారాలు లకారాల తిట్లు, అక్రమ సంబంధాల కట్టుకథల గాలి కబుర్లు, చాలా హీనాతిహీనమైనటువంటి అశ్లీల పోస్టులు, ఇప్పటిదాకా భ్రూణ హత్యలు చూసాం, వరకట్న హత్యలు చూసాం, యాసిడ్ దాడులు చూసాం, ఇప్పుడు కళ్ళ ముందు సోషల్ మీడియా హత్యలు చూస్తూ ఉన్నాం. సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా పైత్యాన్ని సమాజం ఇక భరించలేకపోతోంది. ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉండే మహిళలు, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళలు, అదేవిధంగా సినిమా ఆర్టిస్టులు, మీడియాలో ఉండేటటువంటి జర్నలిస్టులు, వీళ్లపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పోస్టింగ్స్ చూస్తే నిజంగా చాలా వికారమైనటువంటి పరిస్థితుల్ని, అసలు వికృతమైనటువంటి, ఇంత మనుషులు వికృతంగా ఎలా ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలని రాజకీయంగా దాడి చేయొచ్చు మీరు. చాలా మార్గాలు ఉంటాయి, తెలుగులో పదునైన పదాలు చాలా ఉన్నాయి. ఎండగొట్టొచ్చు, విమర్శించవచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుడిని కించపరచడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోస్టింగ్స్ పెడుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకోవాలి. మీకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ప్రధానంగా మహిళల మీద పోస్టులు పెట్టడం ఇదొక కొత్త సాంప్రదాయం. సోషల్ మీడియాలో మగవాళ్ల పైత్యాన్ని, వాళ్ళ పిరికితనాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. కానీ మహిళలు కూడా ఈ మధ్య జగన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద అసలు చెప్పలేనటువంటి రీతిలో, చూడలేనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ శ్వేతా చౌదరి కాదా? స్వాతి రెడ్డి అనేటటువంటి పేరుతోటి యూకేలో ఉంటూ ఒక మహిళగా అంత దారుణమైనటువంటి పోస్టింగులు పెడితే, ఆమె భుజం తట్టి చంద్రబాబు గారి వాళ్ళ మద్దతు ఇస్తే మనం ఏం సంకేతం ఇస్తున్నాము?